దేవుని సృష్టిలో గల 84 లక్షల జీవరాశులలో నవ్వే అదృష్టం ఒక మనిషికే ఉంది. మరి ఆ అదృష్టాన్ని ఎందుకు కాదనుకోవడం? ముసిముసి నవ్వులు, వికటాటహాసం, చిరుదరహాసం, హృదయపూర్వక నవ్వు, ఇలా రకరకాల నవ్వులు నవ్వుకోవచ్చు. నవ్వితే నవరత్నాలు, నవ్వు నవ్వించు, నవ్వితే ముత్యాలు రాలు, నలుగురితో కలిసి నవ్వు, ఒంటరిగా కూర్చుని బాధపడు వంటి మాటలు మనకు తెలుసు. నవరసాలలో హాస్యరసానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. నవ్వు నాలుగు విధాల మంచిది అని కొందరంటే నవ్వి నవ్వి నవ్వులపాలవుతాం అని ఇంకొందరి భావన. ఏదేమైనా కూడా నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అని ప్రముఖ రచయిత సినీ దర్శకులు జంధ్యాల గారు అన్నారు. భారతీయ సరళ కాంబినేషన్లో శ్రీ ఎంవి నందగోపాల్ గారు, శ్రీమతి సునీత నందగోపాల్ గారి సహకారంతో తయారైన ఈ జోకుల కార్యక్రమం మిస్ కాకండి. ఉగాది రోజు తినే షడ్ర సోపేతమైన పచ్చడిలాగా తయారైన ఈ వినూత్న కార్యక్రమం తప్పక చూడండి. కడుపుబ్బ నవ్వుకోండి, మనసారా ఆనందించండి, మమ్మల్ని అభినందించండి. కానీ ఒక ముఖ్య గమనిక, ఇందులో గల జోక్స్ ఎవరిని ఉద్దేశం చేసినవి కావు, కేవలం సరదా కోసం కాలక్షేపానికి చేసినవి మాత్రమే. టైంపాస్కు పల్లీలు నమ్మినట్లు, పాప్కార్న్ తిన్నట్లుగా చేసినవి. ఒకవేళ ఎవరితోనైనా పోలిక కనిపిస్తే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నమస్తే, ధన్యవాదాలు.